హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఇది వచ్చేసి మార్నింగ్ అండి, ఇంకా ఎర్లీగా లేచాను మా వారి కోసం. 6:30కి లేచాను అనుకుంటా, టైం చూసుకోలేదు. కాకపోతే ఇంకా పిల్లలకు కూడా స్కూల్ స్టార్ట్ అయితే ఇబ్బంది అవుతుంది అనేసి ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటున్నాను. అలాగే ఇంకా మా వారికి ఎర్లీగా డ్యూటీకి వెళ్ళే టైం అండి మార్నింగ్ షిఫ్ట్. అందుకోసం మా వారి కోసం నేను ఈరోజు పునుకులు చేద్దాము అనేసి అనుకున్నాను. ఇంకా అందులోకి పల్లీల పచ్చడి అయితే బాగుంటుంది, అందుకే పల్లీల కొబ్బరి పచ్చడి చేశాను అండి. ఇంకా పునుగులు వచ్చేసి నేను ఈరోజు ఇడ్లీ పిండితో చేస్తున్నాను ఫ్రెండ్స్. మా వారికి ఇడ్లీ పిండితో చేస్తే బాగా నచ్చుతాయి పునుగులు. అందుకోసం నేను ఇడ్లీ పిండి నానబెట్టి రెడీ చేసి పెట్టాను. ఇడ్లీ పిండి కూడా మంచిగా పులిమింది అండి. మా వారి కోసం పునుగులు చేస్తాను, తర్వాత పిల్లల కోసం వచ్చేసి ఇడ్లీలు పెడదాము అనేసి నేను అనుకున్నాను. అందుకే పునుగుల పిండి కలుపుతున్నాను అండి. పునుగులకు వచ్చేసి నేను పచ్చిమిర్చి, ఉల్లిపాయ, తర్వాత జీలకర్ర, కొత్తిమీర ఇవే యూజ్ చేస్తాను ఎక్కువ శాతం అయితే. ఇంకా ఇందులో ఏమి వేయను, కొద్దిగా మైదా పిండి వేస్తాను అండి. పునుగుల రెసిపీ కావాలి అంటే నేను ఆర్టీ తెలంగాణ వంటలు రెసిపీలో షేర్ చేస్తాను. ఇదివరకు ఈ ఛానల్లో చాలాసార్లు చూపించాను, అందుకే చూపించలేదు ఫ్రెండ్స్. ఇంకా పునుగులు వేస్తూ ఉన్నాను, చిట్టి చిట్టి పునుగులు వేస్తున్నానండి తొందరగా అవ్వడానికి. మా వారికి టైం అవుతుంది, ఇంకా ఇప్పటికే కొంచెం లేట్ అయింది ఫ్రెండ్స్. నేను ఇంకా ఎర్లీగా లేస్తే బాగుండేది, ఈరోజు తొందరగా వెళ్తాను అనేసి చెప్పారు. అందుకే టకాటక ఇంకా పునుగులు వేసాను ఒక వాయి వేసి. మా వారికి డైరెక్ట్ బాక్స్ దాంట్లోనే టిష్యూస్ వేసి అందులోనే పునుగులు కూడా వేసి ఇచ్చేసానండి. ఎందుకంటే ఇంకా మళ్ళీ వేరే దాంట్లో పెట్టడం, ఇందులో పెట్టడం చాలా లేట్ అవుతుంది. అందుకోసం ఇంకా ఇలాగే చేసి బాక్స్ కూడా రెడీ చేసి ఇచ్చాను. మా వారికి మార్నింగ్ షిఫ్ట్ ఉన్నప్పుడు నాకు చాలా హడావిడి అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు గణేశులు కూడా వస్తున్నాయి కాబట్టి, వినాయక చవితి వస్తుంది కాబట్టి మా వారికి ఎలా ఉంటుందో తెలియదు. డ్యూటీ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, అంటే చాలా ఇబ్బంది పడతారు ఈ వినాయకులప్పుడు. వినాయకులు మొత్తం నీళ్ళల్లో పడేదాకా చాలా ఇబ్బంది ఉంటుంది. ఇంకా తొందరగా బయలుదేరుతున్నారు. మా వారికి డ్యూటీ వచ్చేసి షిఫ్ట్ల వైజ్గా ఉంటుంది ఫ్రెండ్స్, అందుకే ఇంకా నాకు ఇలా మార్నింగ్ షిఫ్ట్ ఉన్నప్పుడు కొంచెం హడావిడిగా అనిపిస్తుంది అండి. ఇంకా మా వారు డైలీ బండి పైన వెళ్తారు ఫ్రెండ్స్, వర్షం కొట్టినప్పుడు ఎప్పుడో ఒకసారి మాత్రమే కార్ తీసుకెళ్తారు. కొంతమంది కామెంట్స్లో అడిగారు ఇంకా ఈ బండి పైన ఎక్కువ శాతం వెళ్ళడం అలవాటు మా వారికి. ఇంకా డ్యూటీకి బయలుదేరిపోయారు. ఇంకా మా వారు వచ్చేసి డ్యూటీకి వెళ్ళిపోయారండి. ఈరోజు మార్నింగ్ షిఫ్ట్, ఇప్పుడు టైం ఇంకా 7 కూడా కాలేదు, వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే తొందరగా వెళ్ళిపోవాలి, తిరుగుతారు సార్ వాళ్ళు, అందుకే వెళ్ళిపోయారు. నేను బయట నీళ్ళు చల్లాను కానీ ఇంకా ముగ్గు పెట్టలేదు. ఇప్పుడు వచ్చేసి ముగ్గు పెట్టేసి వచ్చి ఫస్ట్ పిల్లలకు ఇడ్లీ పిండి ఇడ్లీ పాత్రలో పెట్టేసి వచ్చి ఇడ్లీలు, తర్వాత నేను ముగ్గు పెడతాను. ఎందుకంటే నేను ముగ్గు పెట్టేంతలోపు ఇడ్లీలు అయితే వాళ్ళు తింటారు, వాళ్ళకి ఆకలి అవుతుంది అంటున్నారు. ఈరోజు మేము అందరం కూడా ఎర్లీగా లేచాం ఫ్రెండ్స్. ఎందుకు లేచాము అనేది మీకు నేను చెప్తాను. ఎందుకంటే వర్షిత్కి ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు వారం రోజుల్లో, అందుకే ఇప్పటి నుంచే ప్రాక్టీస్ కావాలి అనేసి నేను ఎర్లీగా లేచాను 6కి. కళ్ళన్నీ ఫుల్ మంట మండుతున్నాయండి, దాదాపు డైలీ 7:30 8కి లేస్తున్నాను కదా, ఈరోజు తొందరగా లేచేసరికి కళ్ళన్నీ మంట మండుతున్నాయి. నైట్ అస్సలు నిద్రలేదు, నైట్ దాదాపు 12:30కి పడుకున్నాను వానుకో. ఎందుకంటే నైట్ ఏదో సినిమా వచ్చింది, బాగుంది భూమి అనే సినిమా చూసుకుంటా ఇంకా అట్లే ఉండిపోయాను. స్టోరీ బాగుంది అనేసి అట్లే ఎడిటింగ్ చేసుకుంటూ ఉన్నాను అన్నట్టు. ఇంకా చాలా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఇట్లా ప్రాక్టీస్ చేసుకోవాలి కదా వర్షిత్ కోసం అనేసి ఎర్లీగా లేస్తున్నాను. అలాగే ఇంకా ఈరోజు పునుగులు వేశాను మా వారికి, పిల్లల కోసం వచ్చేసి ఇడ్లీ చేశానండి. ఇడ్లీ చేస్తున్నాను, ఇంకా వాళ్ళు తిన్న తర్వాత నేను బయట ముగ్గేసి బ్రష్ చేసుకొని అప్పుడు నేను కూడా టిఫిన్ చేస్తాను. కొంచెం ఎర్లీగా తింటే నాకు కూడా చాతన అవుతుంది, తినకుంటే చాతన అవ్వట్లేదు. తినకుంటే పానం అంతా ఒళ్ళు వణికినట్టు అవుతుంది అండి. నిజంగా చెప్పాలి అంటే ఒళ్ళు అంతా ఇట్లా 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 షవర్ వేసినట్టు అయిపోతుంది. షవర్ చేస్తుంది నన్నైతే మొత్తం షివర్ అవుతుంది నా హ్యాండ్స్. మొన్న వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను కదా, అప్పుడు దాదాపు 2 అయింది, ఏమీ తినలేదు కదా, ఒళ్ళంతగా ఇట్లా షివరింగ్ వస్తుంది నాకు. ఆ రోజు చాలా కష్టమైపోయింది అండి. ఆ రోజు నేను చాలామంది అడిగారు ముత్తైదులకు వాయినాలు ఇయ్యరాక అనేసి, నేను ఇస్తాను అండి, కాకపోతే మా కాలనీలో ఎవరు రావడం లేదు. ఈసారి కూడా పిలిచాను, ఎవరు రాలేదు కరోనా భయానికి. పోయిన సంవత్సరం కూడా పిలిచాను, ఎవరు రాలేదు. ఇంకా పక్కకు పెట్టేశాను, వచ్చిన వాళ్ళకి ఇచ్చేసానండి. కాకపోతే మా కాలనీలో చాలామందికి ఏమంటారు వీడియోలో పడడం ఇష్టం లేదు ఫ్రెండ్స్, అందుకే చూపించలేదు. తప్పుగా అనుకోకండి ఎవరు కూడా, ఓకేనా?
ఇంకా పిల్లలు స్నానాలు కూడా చేశారు ఈరోజు ఎర్లీగా. వాళ్ళకు కూడా మన స్కూల్ స్టార్ట్ అయితే అలవాటు కావాలి అనేసి మా వారు పిల్లల్ని కూడా స్నానం చేయమన్నారు. గీజర్ ఒకటేసారి ఆన్ చేస్తే వాళ్ళు ముగ్గురు చేసేసారు. నేను మొత్తం ఇంట్లో పని చేసుకున్నాకే స్నానం చేస్తాను. నాకు పాసి పని ఉండగా స్నానం చేస్తే నచ్చదు. ఇల్లు ఊడవడం, బోళ్ళు తోమడం ఇట్లాంటివి ఉంటే స్నానం చేసినా కూడా అంత నీట్గా అనిపించదు ఫ్రెండ్స్. అందుకే నేను ఎప్పుడూ పని చేసుకొని స్నానం చేసుకుంటాను ఎక్కువ. ఇక బాతకాలు కొడుతున్నారు బెడ్రూమ్లో ఉంటే ఇద్దరు. పట్టణ ఎగిలినానే బెడ్ల బొర్రకుర్రి స్నానం చేసి వచ్చి బెడ్ల బొర్రకుర్రి మొత్తం మొత్తం వాసన వస్తుందంట. పొద్దున లేచి నుంచి రన్నింగ్ చేసినట్టు అనిపిస్తుంది. మా వారికి తొందరగా ఎర్లీగా లేచి వంట చేసి చాలా రోజులైంది అండి. ఇలా మార్నింగ్ టిఫిన్ మా వారికి చేసేసి నేను దాదాపు 1 మంత్ కంటే ఎక్కువనే అయిపోయింది. ఎందుకంటే నాకు సిక్ అయిన కాంచి పాపం మా వారికి ఇప్పటిదాకా నేను టిఫిన్ చేసేయలేదు. తనకొమ్మ బయట ఫుడ్ పడడం లేదు. చాలా కష్టంగా గడిచిందండి ఇన్ని రోజులు. ఇక మీదటి నుంచి అయినా మా వారికి మంచిగా నేను మార్నింగ్ లేచి వంట చేసి పెట్టాలి అనేసి అనుకుంటున్నాను. నాకు చాదనవ్వాలని కూడా దేవుని కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా కోరుకోండి ఫ్రెండ్స్. అలాగే 70K సబ్స్క్రైబర్స్ అయ్యారు. చాలా 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 థ్యాంక్ యూ అండి అందరికీ కూడా. నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను, కాకపోతే సంతోషం కంటే ఎక్కువ బాధగా ఉంది అండి 70K రీచ్ అయినందుకు. ఎందుకు అనేది నేను మళ్ళీ ఎప్పుడైనా మీకు షేర్ చేస్తాను, ఓకేనా? చాలా బాధ ఉంది నాకు 70K రీచ్ అయిన తర్వాత. ఇంకా పిల్లల కోసం వచ్చేసి ఇడ్లీ ప్రిపేర్ చేశానండి. ఇడ్లీ చాలా బాగా వస్తుంది. పిండి మనకు కరెక్ట్గా పులిసింది అనుకోండి, ఇడ్లీ పిండి బాగా వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఇట్లా రావాలి ఇడ్లీలు అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఆర్టీ తెలంగాణ వంటలు రెసిపీలో. ఇడ్లీ బ్యాటర్ అలాగే దోశ బ్యాటర్ పర్ఫెక్ట్గా చూపించాను ఫ్రెండ్స్. కరెక్ట్గా రావాలి అంటే ఏం చేయాలి అనేది ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. కంపల్సరీ పెడతాను గుర్తుంచుకొని మరి. ఇంకా పిల్లలు వచ్చేసి ఇడ్లీ తింటా ఉన్నారు. నేను వచ్చేసి చాలా రోజులే ఉంది అండి వేడి నీళ్ళు తాగి, అందుకే వేడి నీళ్ళు తాగుతున్నాను. అల్లం వేసుకొని మరిగించుకున్నానండి వేడి నీళ్ళు. ఇంకా హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ ఏమీ వాడడం లేదు ఫ్రెండ్స్, ఆపేశాను. అందుకే అల్లం వాటర్ తాగాలి అనేసి నాకు అనిపించింది. మార్నింగ్ నేను జింజర్ ఫ్లేవర్తోని హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ వాడినప్పుడు మార్నింగ్ అయితే ఫ్రెష్గా అనిపించేది మైండ్ మాత్రం. ఇంకా ఈ మధ్యలో ఇంకా నాకు హెల్త్ బాగాలేక బంద్ చేశాను కదా అందుకోసం. ఎందుకంటే ఇక 3 మంత్స్ కోర్స్ అయిపోయింది ఫ్రెండ్స్, అందుకే బంద్ చేశాను. తర్వాత వచ్చేసి నేను పునుగులు కూడా వేసుకున్నానండి. నా కోసం కొన్ని పునుగులు వేసుకున్నాను. అలాగే లవిత్ కూడా వర్షిత్ కూడా కావాలి అన్నాడు, అందుకే మనిషికి కొన్ని కావాలి అనేసి ఒక వాయి వేశాను. ఇంకా ఇడ్లీ తిన్నాను ఒకటి. ఇడ్లీ తిన్న తర్వాత ఇప్పుడు పునుగులు తింటున్నానండి. పునుగులు కూడా ఎక్కువగా తినబుద్ది కాదు నాకు, జస్ట్ నార్మల్గా తింటాను. ఇంకా తిన్న తర్వాత వచ్చేసి మళ్ళీ నా పని స్టార్ట్ అండి. ఇంకా పల్లీల పచ్చడి చేశాను కదా, అది వచ్చేసి ఒక బాక్స్లో ఇలా ఊర్చేస్తున్నాను. బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. మళ్ళీ రేపటికి కూడా అవుతుందండి. నేను పల్లీల పచ్చడి చేసినప్పుడు 2 డేస్కి సరిపడా చేస్తాను ఫ్రెండ్స్. ఊరికే ఊకుకే చేయాలి అంటే నాకు వీలు కాదు అందుకోసం. ఇంకా బౌల్ అన్నీ బయటేసాను. అలాగే సాయంత్రం తోమిన బౌళ్ళు ఉంటాయి కదా ముందు రోజువి, అవన్నీ కూడా బౌళ్ళు ఎక్కడి అక్కడ బోర్లు వేసుకుంటున్నాను. నాకు బౌళ్ళు చాలా పడతాయి అండి గిన్నెలు, ఎందుకంటే నేను ఏదో ఒకటి చేస్తూ ఉంటాను కాబట్టి గిన్నెలు బాగా పడతాయి. అందుకే నేను తోముతా ఉంటే మా పిల్లలిద్దరిట్లలో ఎవరో ఒకరు కడిగి హెల్ప్ చేస్తారు నాకు. అందుకే ఎన్ని బౌళ్ళు పడినా నాకు ఈ మధ్యలో ఎక్కువ ఆస్ట్ అనిపించడం లేదు. అంతముందుకైతే చాలా చిరాకు వచ్చేది నాకు. ఇంకా బౌళ్ళు అన్నీ తోమి తర్వాత ఇల్లు క్లీన్ చేసి స్నానం చేసి వచ్చిన తర్వాత వంట చేస్తున్నానండి. ఇంకా మా వారికి మార్నింగ్ షిఫ్ట్ కదా, మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చేస్తాడు, అందుకోసం ఇంకా వంట చేస్తున్నాను. మా వారు వచ్చేసరికి వంట రెడీ లేదు అనుకోండి, కొంచెం చిరాకు పడతారు. ఎందుకంటే డ్యూటీ చేసి అలసిపోయి ఆకలితో వస్తారు కదా అందుకోసం. ఇంకా మా వారి కోసం వచ్చేసి టమాటా బెండకాయ కర్రీ వండుతున్నాను. తీయకూర అంటారు దీన్ని మా సైడు. అలాగే పిల్లల కోసం వచ్చేసి బెండకాయ చారు చేస్తున్నాను అండి. లవిత్కి వర్షిత్కి కూడా ఫుల్ ఇష్టం బెండకాయ చారు. వాళ్ళు టమాటా బెండకాయ ఎక్కువగా తినరు, ముఖ్యంగా వర్షిత్ తినడు అందుకోసం. ఇంకా తిన్న తర్వాత మా వారి కోసేపు కూర్చుని ఫోన్ చూస్తూ ఉన్నారు. ఇంకా నేను వచ్చేసి బట్టలు ఆరేస్తున్నానండి ఇంట్లోనే, ఎందుకంటే బయట వర్షాలు తగ్గలేదు కదా అందుకోసం. ఇంకా మా వారి బనియన్స్ నేను ఆరేస్తూ ఉంటే లవిత్ వచ్చేసి కెమెరా ముందు ఏదేదో చేస్తూ ఉన్నాడు. మా వారి ఇరిగిపోయిన స్పెడ్స్ ఉంటాయి కదా అవి పెట్టుకొని చూసారా ఎలా చేస్తూ ఉన్నాడో.
ఇంకా నేను మొన్న 5 రోజులు సీరియల్గా వర్షం కొట్టాయి కదా, అప్పటి నుంచి బట్టలన్నీ ఇంట్లోనే ఆరేస్తున్నానండి. డైలీ ఒక దండం కట్టుకున్నాను హాల్లో, 2 ఫ్యాన్లు వేసి ఇంకా ఇక్కడ ఆరేస్తున్నాను అన్నట్టు. లేకుంటే బయట ఎండక వాసన వస్తున్నాయి బట్టలు, మొత్తం మొత్తం వాసన. అందుకోసం ఇంకా ఇలానే చేస్తున్నానండి. చూసారా లవిత్ మొత్తం ఫోన్లు సారీ స్పెడ్స్ పెట్టుకుని ఎలా ఆడాడుతున్నాడో. 1 స్పెడ్స్ ఉన్నాయి కానీ వాటిని బీరువాలో దాచిపెట్టుకున్నాడు. ఇంకా ఈ పాత స్పెడ్స్తోనే ఆడుతా ఉన్నాడు కెమెరా ముందు. ఇంకా తర్వాత నేను టీ పెడుతున్నానండి మా వారికి. నాకు పిల్లలు వచ్చేసి టీ తాగరు, మా పిల్లలిద్దరూ కూడా బూస్ట్ తాగుతారు లేకుంటే పాలు. ఇంకా మా వారు ఉన్నప్పుడు కంపల్సరీ పెడతాను టీ, బాగా అలవాటు అయిపోయింది ఈ మధ్యలో. మళ్ళీ క్యారీలు కూడా ఉన్నాయి కదండి, బొంబాయి క్యారీలు, అవంటే నాకు లవిత్కి బాగా ఇష్టం. మా వారు కూడా తింటారు, కాకపోతే పాలల్లో తింటారు. నేను వచ్చేసి చాయ్లో తింటాను అండి, నాకు చాలా ఇష్టం. ఇంకా అందుకే తీసుకొచ్చారు మా వారు ఎక్కువగా. ఇంకా టీ తాక్కుంటూ పిల్లల్ని చదివిపించడం స్టార్ట్ చేశాము అండి, ఎందుకంటే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయితే వాళ్ళకు ఇబ్బంది అవుతుంది కదా. ఇంకా చాలా సీరియస్గా ఉన్నారు మా వారు, చదివిపించే విషయంలో మాత్రం చాలా సీరియస్గా ఉంటారు అండి. కోప్పడుకుంటూ చెప్తే మంచిగా చెప్తారు, లేకుంటే కోప్పడతారు అప్పుడప్పుడు. పరిస్థితిని మా ఆయన చదివిస్తున్నాడు, లవితని నేను, ఎందుకంటే పిల్లలు స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా, చదువునప్పుడు పొట్టుబడి తిడతారు అందుకోసం. లవిత్ కానీ ఫాస్ట్గానే అవుతాడు, అంటే వచ్చింది అవుతాడు, రామేం చదువుడు కానీ వచ్చింది. అయిపోయింది ఇది. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ పిల్లల్ని ఎలా చదివిపిస్తున్నామో. నేను వచ్చేసి లవితని చదివిపిస్తూ ఉన్నాను, ఇంకా మా వారు వచ్చేసి వర్షిత్ని అండి. కాకపోతే మా వారు చదివించే విషయంలో మాత్రం సీరియస్గా ఉంటారు కొద్దిగా, ఎందుకంటే పిల్లలకి చదువు రావాలి అనేసి అనుకుంటాం కదా. అందుకోసం లవిత్కి తొందరగా అర్థమవుతుంది, ఏదైనా చెప్తే వెంటనే నేర్చేసుకుంటాడు. మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయితే కూడా వాళ్ళే బాగా ఇబ్బంది పడతారు అనేసి ఇంకా దాదాపు నిన్నటి నుంచే స్టార్ట్ చేశామండి పిల్లల్ని చదివించడం, 2 డేస్ నుంచి అనుకోండి. ఇంకా తర్వాత నేను వచ్చేసి బట్టలు మడతపెట్టినవి ఉన్నాయి కదా, అవి ఎక్కడి అక్కడ సర్దుకుంటున్నానండి సెల్ఫులలో. అమ్మతో ఫోన్ మాట్లాడుకుంటూ సర్దుకుంటున్నాను, అమ్మతో వదినతో ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరు ఫోన్ చేసినా కూడా ఫోన్ మాట్లాడుకుంటూ వేరే పనులు చేసుకుంటాను అండి, ఎందుకంటే నాకు వట్టి టైంలో తీరిక దొరకదు. అందుకే ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు ఏదో ఒక పని పెట్టుకుంటాను అన్నట్టు, అందుకే ఇలా ఫోన్ మాట్లాడుకుంటూ బట్టలు సెల్ఫులలో సర్దుతున్నాను. ఎక్కడి అక్కడ సర్దితే ఇంకా నాకు పని ఉండదు. మళ్ళీ అవి అలానే పెట్టాను అనుకోండి, అవి రేపటిదాకా అలానే ఉంటాయి, ఇంకా అంగడంగడి కూడా అవుతాయి. మా పిల్లలు మా వారు ఏం సర్దరు, మొత్తం నేనే సర్దుకోవాలి. అందుకోసం నేను ఎప్పుడు మరత పెట్టినా తొందరగా వెంటనే సర్దుకుంటానండి సెల్ఫులలో. ఇంకా తర్వాత బెడ్రూమ్ సర్దుడు అయిపోయింది, ఇప్పుడు కిచెన్లోకి వచ్చాను. కిచెన్ వచ్చేసి ఇంకా పడుకునేటప్పుడు నాకు సర్దుకోవడం ఖచ్చితంగా అలవాటు. ఇంకా ఈ కప్స్ స్టాండ్ కింద డస్ట్ ఉన్నట్టు అనిపించింది, అందుకే క్లీన్ చేశాను. నాకు కప్స్ స్టాండ్ తీసుకోవడం చాలా బెటర్ అయిపోయింది ఫ్రెండ్స్, సెల్ఫ్ మొత్తం ఒకటి ఖాళీ అయిపోయింది, అలాగే మంచిగా యూజ్ అవుతుంది అండి. ఇది నేను మీషోలో తీసుకున్నాను, మీకు మీషో యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అండి. నా ఓన్ మీషో యాప్, నేను నా ఓన్ మనీతో తీసుకున్నాను కప్స్ స్టాండ్, కొలాబరేషన్ వీడియో కాదు ఫ్రెండ్స్. ఇంకా చాలా ఐటమ్స్ తీసుకున్నాను, మీకు తర్వాత వ్లాగులలో చూపిస్తూ ఉంటాను. ఇంకా కిచెన్ క్లీన్ చేసి పాలు తోడబెట్టేశానండి. ఇంకా పిల్లలు వచ్చేసి ఇద్దరు కూడా పడుకున్నారు. టైం వచ్చేసి ఇప్పుడు 10:30 అవుతుంది అండి, దాదాపు 10:30 11కి పడుకుంటున్నారు డైలీ. ఇంకా వీళ్ళు పడుకుంటే నాకు పెద్ద పని అయిపోతుంది అండి. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి లేచిన తర్వాత వెంటనే నాకు బయట వాకిలుడ్చి ముగ్గు పెట్టుకోవడం అలవాటు, నేను ఇప్పుడు వచ్చేసి అదే పని చేస్తున్నాను అండి. ఇంకా 2 డేస్ వ్లాగ్స్ ఎందుకు పెడుతున్నాను అంటే
నిన్న వచ్చేసి వ్లాగ్ పెట్టలేదు కదా ఫ్రెండ్స్, అందుకే 2 డేస్ వ్లాగ్స్ కలిపి ఒకే రోజులో పెడుతున్నాను అండి. నిన్న వీలు కాలేదు, నాకు చేత కాలేదు, అందుకే పెట్టట్లేదు ఫ్రెండ్స్. ఇంకా తర్వాత వచ్చేసి వాషింగ్ మిషన్లో బట్టలేసి వాషింగ్ మిషన్ అంతా కూడా తుడుస్తున్నానండి ఇలా, ఎందుకంటే చాలా రోజులు అయింది వాషింగ్ మిషన్ బయట తుడిచి, అందుకే తుడిచాను. ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో అవుతూ ఉంటాయి. ఇంకా ఈలోపు మేము వచ్చేసి ఇక్కడ పడుకున్న బొంతలు చెద్దర్లు అన్నీ తీస్తూ ఉన్నాము. ఇక్కడ వచ్చేసి మా వారు పడుకుంటున్నారు, ఎందుకంటే బెడ్ పైన పడుకుంటే బ్యాక్ పెయిన్ వస్తుంది, అందుకోసం అప్పుడప్పుడు ఇలా కింద పడుకుంటూ ఉంటారు. ఇంకా కింద వేశారు కదా, అవన్నీ నేను తీస్తూ ఉన్నాను. ఇంకా పిల్లలకు కూడా కొన్ని కొన్ని అలవాటు చేయాలి కదా పనులు, ఇట్లాంటివి మడత పెట్టడం, తర్వాత చేయడం, ఇల్లు ఊడవడం, అన్ని పనులు నేర్పిస్తానండి మా పిల్లలకైతే నేను, ఎందుకంటే నాకు ఆడపిల్లలు లేరు కదా, మగపిల్లలే ఆడపిల్లలు అనుకోనేసి నేను అన్ని పనులు నేర్పిస్తున్నాను మా పిల్లలకు ఒక్కొక్కటిగా, ఎందుకంటే నాకు చేత కానప్పుడు వాళ్ళే పనులు చేయాలి కాబట్టి ఇంకా నేర్పిస్తున్నానండి ఇలాగా. మా వారికి వీలు కాదు, వీలైనప్పుడు మా వారు చేస్తారు, వీలు కానప్పుడు మా పిల్లలు చేస్తారు కదా, అందుకే ఇట్లా కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు వాళ్ళకు నేర్పిస్తూ ఉన్నాను అండి, అప్పుడప్పుడు నాకు గుర్తొచ్చినప్పుడు తోచినప్పుడు. ఇంకా వర్షిత్కి అయితే దాదాపు ఇప్పటి వరకు అన్ని పనులు వస్తాయి అండి, అట్లా నేర్పించానన్నట్టు అప్పుడప్పుడు అన్ని పనులు. ఇంకా బట్టలు తీశాడు, తర్వాత చేప కూడా తీసి మడత పెడతా ఉన్నాడు. ఇంకా వాళ్ళకు బుద్ధి వచ్చినప్పుడు చేపతో కూర్చొని ఇంకా ఫోల్డ్ చేసి హౌస్ ఆట ఆడుకుంటారు. తర్వాత పిల్లల కోసం వచ్చేసి ఇడ్లీలు పెడుతున్నానండి. ఇంకో సైడ్ వచ్చేసి ఇంకా టీ పెట్టుకున్నాను నేను నా కోసం. మా వారు వచ్చేసి పాలు తాగుతాను అనేసి చెప్పారు క్యారెల్ వేసుకొని, అందుకే మా వారికి పాలు వేడి చేసి ఇచ్చాను. నేను వచ్చేసి ఇంకా టీ పెట్టుకున్నాను. నాకు పాలు అస్సలు నచ్చవు అండి, నిజంగా చెప్పాలి అంటే ఎక్కువగా తాగను, నా ప్రెగ్నెన్సీలోనే తాగలేదు, ఇంకా ఇప్పుడేం తాగుతాను అసలు. మళ్ళీ ఇంకా పిల్లలకు కొద్దిసేపు ఆడుకోవడానికి టైం ఇచ్చారు, ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చదువుకునే టైం. ఇంకా హాఫ్ అన్ అవర్ ఇలా చదివిపిస్తూ ఉన్నామన్నట్టు కొద్ది కొద్దిగా టైం తీసుకొని. లవిత్కి ఫస్ట్ లెసన్ వచ్చింది అండి, హ్యాపీ చైల్డ్ లెసన్. అది మీకు నేను లవిత్ చదివినప్పుడు వినిపిస్తాను అండి త్వరలోనే. ఇంకా నేను మంచిగా క్యారీలు వేసుకొని చదువుతూ ఉన్నాను. మా వారు వచ్చేసి ఆల్రెడీ క్యారీలను పాలలో నానబెట్టుకున్నారు అండి, అలా నానబెట్టుకొని 1-10 నిమిషాలు ఉంచుకొని తింటారన్నట్టు, అలా ఇష్టం మా వారికి, ఇవి పూర్తిగా నానాలి అనేసి చెప్తూ ఉంటారు. కానీ నాకు అలా నచ్చదు, నాకు వేడి వేడి చాయలో అద్దుకొని తింటేనే మంచిగా అనిపిస్తుంది అండి క్యారీలు, అలానే నచ్చుతాయి ముఖ్యంగా చెప్పాలి అంటే. లవిత్కి వట్టిగా తింటాడండి, దాదాపు వాడు నిన్ననే సగం ఓడగొట్టాడు ఊకే వట్టిగా తినుకుంటూ. వాడు పాలల్లో తినడు, చాయలో తినడు అండి, వట్టిగానే తినుకుంటూ నీళ్ళు తాగుతాడు. వానికి చాలా ఇష్టం అలానే తినడం. ఇంకా మా వారు వచ్చేసి నాకు ఇడ్లీ కరెక్ట్గా తీయరావట్లేదు అనేసి మా వారే తీస్తున్నారు, అది కూడా నన్ను కొంచెం ఎడ్డించినట్టు ఇలా మాట్లాడుకుంటూ తీస్తున్నారు. చూసారా, మేమిద్దరం ఇంట్లో ఇట్లానే కొట్లాడుకుంటామండి, చిన్న చిన్నగా సిల్లీగా జోకింగ్గా, తప్పుగా అనుకోకండి ఎవరూ కూడా. ఇదివరకు ఎప్పుడు చూపించలేదు, కాకపోతే ఈరోజు చూపించాలి అనేసి నాకు అనిపించింది, అందుకే చూపించాను ఫ్రెండ్స్. ఓకేనా, జస్ట్ జోకింగ్గా తీసుకోండి, సీరియస్గా కాదు. అప్పుడప్పుడు ఇలా గిల్లి కజ్జాలు అన్నట్టు మా వారి మధ్య నా మధ్య ఇలా కంపల్సరీ ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి. కానీ నేను వీడియోలో ఎప్పుడు కూడా ఎడిట్ చేస్తాను, కాకపోతే ఈరోజు ఉంచాలనిపించింది ఉంచాను అంతే. ఓకేనా, ఈ విషయం గురించి సీరియస్గా మళ్ళీ టాపిక్ తీసుకురాకండి ఫ్రెండ్స్. ఓకే, తర్వాత పిల్లలకు వచ్చేసి ఇడ్లీ పెట్టేశానండి. ఇంకా వర్షిత్ వచ్చేసి కొంచెం ఏమంటారు వెస్టర్న్ టైప్ ఫారెన్ టైప్ లాగా ఫుడ్ తినడానికి ఇష్టపడతాడండి. వాడు ఎక్కువగా ఫోర్క్తో తినడానికి ఇష్టపడతారు, ఏవైనా కూడా చేత్తో తినడం కంటే వానికి స్పూన్లతో ఫోర్క్లతో చాకులతో తినడం బాగా ఇష్టమండి. అది మేము అలవాటు చేయలేదు వర్షిత్కి, మా వారు అప్పుడప్పుడు చెప్పేవారు అంతే. కానీ వర్షిత్కి ఇంకా అది పెరుగుతున్న కొద్దీ ఎక్కువ అవుతుంది అండి, చేత్తో తినడం కంటే ఇట్లా తినడం వానికి ఎక్కువగా నచ్చుతుంది అండి. మేము హోటల్ రెస్టారెంట్కి ఎక్కడికి వెళ్ళినా కూడా అలానే తింటాడు, నాకు అలా తినడం అస్సలు నచ్చదు, నాకు ఏదైనా కానీ చేత్తో తినడమే ఇష్టం. మా వారు అలానే తింటాడు అన్నట్టు, అందుకే వర్షిత్కి కూడా వచ్చినట్టుంది అండి ఆ అలవాటు. ఇంకా టిఫిన్ చేసామండి అందరం కూడా, తర్వాత బౌల్ అన్నీ ఎక్కడెక్కడ బోర్లేసాను ఈవినింగ్ తోమినవి. మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చేసి సొరకాయ ఫ్రై కర్రీ చేస్తున్నానండి,
చాలా చాలా లేత సొరకాయలు తీసుకొచ్చారు మా వారు. అందుకే ఇలా సొరకాయ కర్రీ చేస్తున్నాను. అది కూడా ఫ్రై కర్రీ చేశానండి. నాకు ఇలా లేత సొరకాయతో ఫ్రై కర్రీ అంటే ఫుల్ ఇష్టం ఫ్రెండ్స్. అందుకోసం ఇలా చేస్తున్నానండి. ఇంకా సొరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి ఈరోజు ఇది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు వచ్చేసి పైకి వెళ్తున్నాను. ఎందుకో తెలియదు ఈరోజు చాతన పడలేదు, అందుకే ఎక్కువగా బ్లాగ్ షూట్ చేయలేదు. ఆఫ్టర్నూన్ నుంచి కొంచెం కాళ్ళ నొప్పిలాగా అనిపిస్తున్నాయండి. మరి ఎందుకో అర్థం కావట్లేదు నాకు కూడా. ఇలా మార్నింగ్ బట్టలు ఎండేసి వచ్చిన, ఈరోజు కొంచెం ఎండ కొట్టింది, బట్టలు అన్నీ ఆరిపోయి ఉండొచ్చు ఇప్పటి వరకు. అందుకే బట్టలు తీసుకురావడానికి పైకి వచ్చా. కింద కూడా కొన్ని ఆరేసా, కింద ఆరిపోయాయి. పిల్లలు వచ్చేసి క్రికెట్ ఆడుకుంటున్నారు. ఏమి అనుకోకండి, సౌండ్ వినిపిస్తుంది అనేసి బట్టలు ఆరిపోయాయి. బట్టలు ఆరిపోయాయి, ఎండ కొట్టింది మంచిగా. అందుకే ఇలా టూ టైమ్స్ వేసా వాషింగ్ మిషన్లో. పొద్దున ఒకసారి వేసా, మళ్ళీ పొద్దున అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి వేసిన. ఇంకా కొన్ని బట్టలు వేసిన వేరేటి, అవి వాషింగ్ మిషన్లో తీసి ఇంకా ఇంట్లోనే ఆరేస్తా. నేను గణేశునికి ఇష్టమైన నైవేద్యాలు మంచిగా చేద్దామనేసి అనుకున్నా ఈరోజు. కానీ ఎందుకు ఒళ్ళంతా వేడిగా ఉంది, వెదర్ కూడా బాగాలేదు, చాతన అవ్వట్లేదు. ముఖ్యంగా నాకు కాళ్ళు బాగా నొప్పి వస్తున్నాయి కిచెన్ దగ్గర నిలబడితే. ఈరోజు కుడుములన్నా ఏమన్నా చేద్దాం అనుకున్నా, చప్పటి కుడుములు ఉంటాయి కదా, చూడాలి. వీలైతే రేపైనా చేసి చూపించాలి సెకండ్ ఛానల్లోకి, ఆర్టీ తెలంగాణ వంటల్లోకి. ఇంకా లేదు అంటే వినాయక చవితి రోజన్నా చేస్తాను. వినాయక చవితి రోజు చేస్తే మా కాలనీలో గణేషుని పెడతారు కదా, అక్కడికి తీసుకెళ్ళిస్తా అన్నట్టు. అందుకే వినాయక చవితి రోజు అయినా వేద్దామని అనుకుంటున్నాయి. రేపైనా అయితే లేకుంటే చాతన అయితే నైట్ వరకు వేస్తా. కానీ దానికి పెద్ద వ్యూ ఏమి ఉండట్లేదు. అందుకే ఇంకా ఈ మధ్యలో దాదాపు నెల రోజుల నుంచి సెకండ్ ఛానల్ని పట్టించుకోవట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే చాతన అవ్వట్లేదు. అందుకోసమే ఇంక ఇప్పటి నుంచి అయినా చేద్దాము రెగ్యులర్గా అనేసి నేను అనుకున్నాను. కాకపోతే ఎందుకో మళ్ళీ కొంచెం చాతగా అన్నట్టు అనిపిస్తుంది. అందుకే ఇంకా రెసిపీస్ ఏం చేయట్లేదు ఫ్రెండ్స్. ఎవరు ఏమీ అనుకోకండి. అలాగే మీకు ఏమైనా రెసిపీస్ కావాలని అంటే ఒకసారి కమెంట్స్లో చెప్పండి. దానికి ఎక్కువ కమెంట్స్ రాలేదు ఈ మధ్యలో, ఏం రెసిపీస్ కావాలి అనేసి ఎవరు చెప్పలేదు అన్నట్టు. ఇంకా అందుకే నేను కూడా గమ్మున కూర్చున్నాను ఏమీ చూపించాక. మీకు ఏమైనా కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్, వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఏమీ అనుకోను చేసి చూపిస్తాను. బట్టలు అందిస్తాను ఫస్ట్ ఫస్ట్. ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ టైం ఫ్రెండ్స్. ఈవినింగ్ వచ్చేసి సడన్గా ఇంకా స్టవ్ ఎక్కువగా పెట్టి నేను హాల్లోకి వెళ్ళిపోయాను. వచ్చేసరికి పొంగుతూ ఉంది, నాకు చాలా టెన్షన్గా అనిపించింది అండి. ఆ టెన్షన్లో ఏం చేయాలో అర్థం కాలేదు. సడన్గా ఊది కిందికి పెట్టేశాను, స్టవ్ తక్కువగా పెట్టాను. ఇంకా నాకెందుకో తెలియదు కానీ ఏదైనా కారంగా తినాలి అనేసి అనిపించింది. నోరు టేస్ట్ లేదు ఫ్రెండ్స్, కొంచెం చప్పచప్పగా పెండ పెండ ఉంది అన్నట్టు. జ్వరం వచ్చినట్టు అనిపిస్తుంది లో ఫీవర్ లాగా. అందుకే కారంగా తినాలి అనిపిస్తే ఇంకా పిల్లలకు నాకు పల్లీలు వేయించాను అండి. పల్లీలు వేయించి అందులో కొంచెం ఆయిల్ ఉప్పు కారం వేసుకొని కార పల్లీలు అంటారు కదా ఫ్రెండ్స్, అలా చేసుకొని తినాలి అనేసి అనిపించింది. అందుకే అలానే తింటున్నామండి. యాక్చువల్గా అయితే మాకు బిర్యానీ తినాలి అనిపించింది. ఇంకా నాకేం తినాలి అనిపించిందంటే మా అమ్మ చేసిన చికెన్ కర్రీ తినాలి అనిపించింది. కాకపోతే ఇవి అవి ఇప్పుడు వీలు కాదు కదా, అందుకే ఇంకా వీలైనవి ఇలా కారపల్లీలు చేసుకున్నాము అండి. చేసుకొని పక్కన కలిపి రెడీ చేసి పెట్టాను. మా వారికి వచ్చేసి ఇంకా బాక్స్ సర్దేశిస్తున్నానండి డిన్నరు. మా వారికి ఇప్పుడు మళ్ళీ నైట్ షిఫ్ట్ ఉంది అన్నట్టు, అందుకే ఇంకా బాక్స్ తీసుకెళ్తారు. తర్వాత నేను ప్రిపేర్ చేసుకున్న పల్లీలు ఉన్నాయి కదా, అవి కొన్ని పిల్లలకు పెట్టేసి ఇచ్చాను. ఇంకా కొన్ని వచ్చేసి నేను ఉంచుకున్నాను. నేను తినేటి కంపల్సరీ మా పిల్లలు తింటారండి. మళ్ళీ మా పిల్లలు స్పైసీగా తినడానికే ఎక్కువగా ఇష్టపడతారు ఫ్రెండ్స్ నాలాగా. అందుకే వాళ్ళకు కూడా కలిపేసి ఇచ్చాను. ముఖ్యంగా లవిత్కి నాలాగా కారపల్లీలు అంటే బాగా ఇష్టం, అందుకే వానికి కలిపేసి ఇచ్చాను. ఇంకా కప్పుల స్టాండు ఎప్పుడు చూపిస్తున్నాను అనేసి ఏమీ అనుకోకండి, మీకు నచ్చితే మీరు కూడా తీసుకోవచ్చు అనేసి చూపించాను అంతే. తర్వాత ఇంకా మా వారికి నాకు ఇద్దరికి టీ పోస్తున్నానండి. మా వారు డ్యూటీకి వెళ్ళేటప్పుడు టీ తాగుతారు, ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువగా పాలు తాగి ఇంకా పాలల్లో ఏదో ఒకటి వేసుకుంటారన్నట్టు. ఇవి నా కారపల్లీలు అండి. నాకు నోరు చప్పిడిపోయినట్టు అనిపించింది, అందుకోసం కారపల్లీలు తినుకుంటా ఇంకా క్యారీలు తినుకుంటా చ
చాయ్లో అద్దుకుంటా టీ తాగుతున్నాను నేను. నా టేస్ట్ చూసారా ఎలా ఉందో? కొంచెం గలీజ్గా అనిపిస్తుంది కానీ ఏమీ అనుకోకండి, నాకు కారం తినుకుంటూ ఇంకా టీ తాగడం చాలా ఇష్టం అండి. మా వారు కూడా బిస్కెట్ అద్దుకొని టీ తాగారు, ఇంకా డ్యూటీకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను ఈరోజు ఆరిన బట్టలన్నీ ఉంటాయి కదా, వాటన్నిటినీ కూడా మరత పెడుతున్నానండి. ఈ మధ్యలో ఎక్కువగా వర్షాలు పడడం వల్ల వాషింగ్ మిషన్లో ఎక్కువగా బట్టలు వేయలేకపోయాం ఫ్రెండ్స్, అందుకే బట్టలు ఎక్కువగా అవుతున్నాయి. ఇంకా మరత పెట్టడానికి కూడా చాలా బట్టలు ఉన్నాయండి, 2 డేస్ బట్టలు మరత పెడుతున్నాను. మళ్ళీ నాకు వీటి గురించి ఎక్కువ అలసట అనిపించదు బట్టల గురించి. ఇంకా పిల్లలకు వచ్చేసి మళ్ళీ అన్నం పెట్టేశాను. అలాగే నేను ఏం టీ పౌడర్ వాడతాను అనేసి కొంతమంది కమెంట్స్లో అడిగారు. వాగ్ బక్రీద్ వాడతానండి, ఇది టేస్ట్ టీ చాలా బాగుంటుంది అండి. మళ్ళీ టీ పౌడర్ కూడా కొద్దిగా వేస్తే సరిపోతుంది, ఎక్కువగా వేయని అవసరం లేదు. కలర్ కూడా సూపర్గా వస్తుంది అండి, టీ కలర్ కూడా. తర్వాత నేను ఇంకా ఈ షుగర్దును చాయ్ పత్తా వేసిన బాక్స్ తోమి పెట్టానండి ఆఫ్టర్నూన్, అందుకే ఇప్పుడు షుగరు చాయ్ పత్తా రెండు కూడా నింపి పెట్టానండి బాక్సులలో. నా స్టీల్ డబ్బాలు ఎప్పుడు తోముతానే ఉంటాను కొంచెం నాకు డర్టీగా అనిపిస్తే. ఇంకా ఎక్కడి ఎక్కడ సర్దాను, పిల్లలు కూడా అన్నం తింటాను అనేసి అన్నారు. వాళ్ళకి అన్నం పెట్టేసి వచ్చి బట్టలన్నీ కూడా ఆరేస్తున్నానండి ఇక్కడ బయట. ఈరోజు వర్షం పడేటట్టు లేదు, అందుకోసం నేను ఇంకా ఇక్కడ బయట ఆరేసానండి బట్టలన్నీ కూడా. ఇంకా మరత పెట్టిన బట్టలు ఉంటాయి కదా, అవన్నీ కూడా మళ్ళీ యథావిధిగా సేమ్ రొటీన్ లాగా సెల్ఫ్లలో ఎక్కడి ఎక్కడ సర్దుతున్నానండి. నేను హౌస్ వైఫ్ను కాబట్టి నా వ్లాగ్స్ ఇలానే ఉంటాయి అండి, మళ్ళీ నేను ఎక్కువ బయటికి వెళ్ళి షూట్ చేయలేను ఫ్రెండ్స్, అందుకే మీరు అందరూ అర్థం చేసుకుంటారు అనేసి నేను అనుకుంటున్నాను. డైలీ ఈవేనా అక్క అనేసి కొంతమంది ఎవరైనా ఫీల్ అయితే నాతో కమెంట్స్లో షేర్ చేయండి, కొత్తగా తీయడానికి ట్రై చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.